ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా చులకనగా చూస్తున్నారు ధర్మాన్ని, సీరియళ్లలో కూడా కామెడీగా వాడుకోవటం. హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని, హిందూ సంస్కృతిని దయచేసి ఇప్పటి నుంచి, ఒకవేళ అట్లాంటి ఆలోచనలుంటే మానుకోండి. ఎందుకంటే మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన దేవతలని అవహేళన చేసిన కొద్దీ పగవాడికి ప్రతివాడికి చులకనైపోతా ఉంటది దేశం. చాలా సంవత్సరాల తర్వాత దేశం తల ఎత్తుకొని భారతదేశం భారతీయుడు అనే గర్వంగా నిలబడ్డ రోజు ఈరోజు. ఇటువంటి టైంలో ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు ఎవరైనా పార్టీలు ఏదైనా భారత ప్రధానమంత్రి విదేశాలకు వెళ్తుంటే ఒక రకమైన స్వాగతం. అదొక ఒకప్పుడు మౌర్య సామ్రాజ్యములున్న అశోకుడికి ఎట్లాంటి స్వాగతం జరిగిందో పక్క దేశాలల్లా. ఈరోజు చిన్న సమస్య వచ్చినా, ప్రపంచ యుద్ధం వచ్చినా, ఉక్రెయిన్ లాంటి రష్యా లాంటి యుద్ధాలు వస్తే కూడా, అమెరికా లాంటి అగ్రదేశాలు కూడా నరేంద్ర మోడీ గారి మధ్యవర్తిత్వాన్ని కోరుకున్నాయంటే మన దేశానికి మన ధర్మానికి ఉన్న